తెలంగాణ ఏర్పాటుతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో వనమా మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గంలోని 14 ఉపకులాలకు 100,000 రూపాయల రుణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కులవృత్తుల వారి కోసం ఆధునిక పనిముట్ల కొనుగోలుకు రుణాలు అందజేస్తోందని, దరఖాస్తులు చేసుకున్న అనంతరం సంబంధిత అధికారులు పరిశీలించి కలెక్టర్కు ప్రతిపాదనలు అందించి రుణాలు మంజూరు చేస్తారని చెప్పారు. గత 27/8 నుంచి 4/7 వరకు జిల్లా ఇన్ఛార్జి మిషన్ ఆమోదం చేసుకుంటారు. వెబ్సైట్ లో ఎంపిక జాబితా దశ వారిగా మండల వారిగా గ్రామ పంచాయతీ ప్రదర్శిస్తాయి. ఎంపిక ఎవరైతే ఇచ్చారో మండలంలో గ్రామ పంచాయతీలు ప్రదర్శిస్తాయి. తెలంగాణ దేశాభి ఉత్సవాల సందర్భంగా సంక్షేమ దినోత్సవాలు అంటే రేపు 9వ తారీఖున గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత ప్రజల పర్యాయంగా లబ్ధిదారులకు గ్రాంట్ విడుదల చేస్తారు. పంపిణీ ఒకేసారి చెల్లింపబడుతుంది. ఆఖరి తేదీ ఇంపార్టెంట్, దరఖాస్తు చేసుకుంటే ఆఖరి తేదీ 26/8/23. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తును సంబంధిత మండల ప్రజాభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్ సమర్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల మండల ప్రజాపరిస్థితి ఎండిఓకి, పట్టణ ప్రాంతం అయితే మున్సిపల్ కమిషనర్ సంప్రదించాలి. అంటే దరఖాస్తును 21/6/23 నుంచి